హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అమ్మ వాళ్ళ మేము అయితే అందరము అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే ఇలా బల్కంపేట వెళ్ళమని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ అయితే అమ్మవారు అయితే ఈరోజు ఇప్పుడు ఆషాఢ మాసంలో ఎప్పుడైతే చాలా అమ్మవారి వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయండి ఎక్కువ సంఖ్యలో అయితే జనాలు చాలామంది విపరీతంగా అయితే ఉంటారు అసలు అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ అనేది అస్సలు కూడా ఉండదండి అంతమంది అయితే భక్తుల రష్తో అయితే బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అయితే చాలా ఉంటుంది అమ్మవారికి అయితే నిత్యం ఆషాఢ మాసంలో బోనాలు చేస్తూ బోనాలు చేస్తూ అమ్మవారికి అయితే ఈ విధంగా దర్శనం అయితే చేసుకుంటారండి అమ్మవారికి నిత్యం కళ్యాణం కూడా జరిపిస్తుంటారు అయితే అమ్మవారి చరిత్రకు వచ్చేస్తే అయితే బల్కంపేట ఎల్లమ్మని దర్శించుకోవడం అంటే అష్టాధిపతుల శక్తిపీఠం దర్తి దర్శించుకోవడం అన్నమాట అండి ఇది మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి అయితే ఏడు సంవత్సరాల క్రితం అయితే పుట్టింది అప్పటికి మన హైదరాబాద్ నగరం కూడా పుట్టలేదంటండి అమ్మవారు అంతా అయితే పవర్ఫుల్ అండి చెల్లెని తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఇక్కడైతే మనకి ఆది మంగళవారాలు బుధవారాలు ఎక్కువగా అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడం అయితే దర్శించుకో ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలైతే వస్తుంటారండి అలాగే నూతన వధూవరులని కూడా పెళ్ళి అయిన తర్వాత తప్పకుండా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికైతే కొత్త జంటనైతే ఇక్కడ తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ అయితే ఎవరైతే వాళ్ళకు కోరిన కోరికలు అమ్మవారిని కనుక మొక్కుకొని వాళ్ళకి జరిగిన వెంటనే ఇలా బోనాలు సమర్పించడము అక్కడ మనకి చాలా అవైలబుల్గా అయితే ఇప్పుడు రూములు కూడా కట్టడం అయితే జరిగిందండి అంతకుముందు అయితే అక్కడ ఎలాంటి ఫెసిలిటీ అయితే ఉండకపోయేది ఇప్పుడైతే అక్కడ వెళ్ళడానికి అక్కడ ఉండడానికి అక్కడ మనము మొక్కుకొని అమ్మవారికి మేకలు అలాగే కోళ్ళు అయితే కోస్తుంటారండి అలాగే అక్కడనే వండుకోవడానికి మన వచ్చిన రిలేటివ్స్ కూడా భోజనాలు పెట్టడానికి చాలా మంచి ఏర్పాట్లు రూమ్లు అయితే చేశారండి అక్కడ రూమ్కి రెంట్స్ కూడా రెంట్ కూడా దొరుకుతాయండి మనం ఎప్పుడైనా మనం అక్కడ మొక్కుకొని మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనమైతే ఒక టూ త్రీ డేస్ ముందు అక్కడ రూమ్ రూమ్లు అయితే బుక్ చేస్తాము ండి అప్పుడైతే మనకి అంత ఫెసిలిటీ అయితే అస్సలు ఉండకపోయేది ఇప్పుడైతే చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారు మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా ప్రతి ఒక్కటి అయితే అందుబాటులో ఉండే విధంగా చేశారు కాబట్టి ఈ విధంగా అయితే మేమైతే ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి అక్కడే ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నామండి రెంట్కి అలా రెంట్కి తీసుకొని అమ్మవారికి అయితే అక్కడ అయితే బోజ్ బోనం అయితే చేసామండి అక్కడే రో బోనం చేసి అమ్మవారికి అంత అలంకరణ చేసేసి అక్కడ బోనంలోకి కావాల్సిన ప్రసాదాన్ని కాస్త వండుకొని బోనంలో పెట్టేసి మేమంతా కలిసి అమ్మవారికి అయితే బోనం ఎక్కించడానికి ప్రిపేర్ చేస్తున్నాము అక్కడ రూములు అయితే చాలా కాస్ట్ ఉంటాయండి ఒక ఎంత అయినా ఉండండి అవర్ ఉండండి వన్ అవర్ ఉండండి అలాగే ఆ డే అంతా దాన్ని బట్టి మనకైతే రెంట్ అయితే ఉంటుందండి కానీ ఒక విధంగా అయితే చెప్పుకోవడానికి అయితే చాలా బాగుందండి అప్పుడైతే ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ ఏమీ లేకుండే వెళ్ళిన వాళ్ళంతా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనం వెహికల్స్ అయితే ఎక్కడైతే ఆపుకుంటామో అక్కడే అయితే అమ్మవారిని వెళ్ళి అయితే రెడీ చేసుకొని బోనం ఎక్కించి చాలా ఇబ్బంది అనేది పడేదండి అలాంటిది ఇప్పుడైతే మొత్తం ఫెసిలిటీ అయితే చాలా బాగా అయ్యింది ఎలాంటి భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అయితే అక్కడ ప్రిపేర్ చేశారు ఇప్పుడైతే ఎక్కువ సంఖ్యలో అయితే విపరీతంగా అయితే భక్తులు అయితే చాలామంది వస్తుంటారండి అమ్మవారిని అక్కడ ఏ కోరికలు కోరినా వెంటనే జరుగుతాయండి అక్కడ ఉన్న భక్తులను చూస్తేనే మనకి తెలిసిపోతుంది అంతే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తుంటారు మేమైతే ఇక్కడ తీసుకు రూమ్ అయితే అమ్మవారికి బోనం అయితే ఇలా ఎక్కించేసి రెడీ చేసి అమ్మవారికి అక్కడ కొబ్బరికాయ కాస్త కొట్టేసి మేమైతే బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఎంత ఈరోజు బుధవారం అయినా ఎక్కువ రష్ ఉండదు అనుకొని మేమైతే వెళ్ళామండి కానీ ఆ రోజు కూడా చాలా రష్ అయితే ఉందండి కాలు తీసి కాలు పెట్టడానికి కూడా గ్యాప్ లేదండి అంతమంది భక్తులు అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నారు గుళ్ళో అయితే చూడండి ఈ విధంగా అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరణ చేశారో ఈ రోజు వెనస్డే అండి అమ్మవారిని అయితే బుధవారం రోజున మొత్తం కూరగాయలతో అయితే అమ్మవారిని అలంకరణ చేశారండి చాలా బాగా చేశారు అమ్మవారిని చూడగానే మన చేతికి ఉన్న రోమాలు అయితే లేస్తుంటాయండి అంత బాగా అమ్మవారిని అయితే అలంకరణ చేయడం జరిగింది ఇక్కడైతే మేమైతే బోనం అయితే ఎక్కించామండి ఇలా బోనం ఎక్కించిన తర్వాత అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోయడం కూడా మొక్కుకుంటారండి అమ్మవారికి చీర కాస్త అలా ఎక్కించి అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తారు అమ్మవారికి ఇక్కడ నిత్య కళ్యాణం కూడా చేస్తున్నారండి ఆషాఢ మాసంలో మీరే చూడండి ఎంతమంది అయితే విపరీతంగా అయితే భక్తులు ఉన్నారో వీళ్ళంతా అమ్మవారికి అయితే లైన్లో అయితే ఉండి అమ్మవారికి ఓడి బియ్యం అయితే ఎక్కిస్తారండి ఇక చూడండి మేమైతే అమ్మవారికి ఈ విధంగా ఓడి బియ్యం కూడా కాస్త పోసామండి అమ్మవారికి చూడండి ఇలా అమ్మవారి తాళిని కూడా మనకైతే మొక్కిస్తున్నారండి అమ్మవారికి నిత్య కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది ఆషాఢ మాసంలో అయితే అమ్మవారికి ఇలా బోనం చేసి ఎక్కించడం వల్ల ఎలాంటి దోషాలు ఎలాంటి చెడు మనపై ప్రభావం ఉండకుండా అన్ని తొలగిపోతాయండి కాబట్టి ఇలా ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అయితే అమ్మవారి దగ్గర అయితే చాలా మంది భక్తులు అయితే ఈ విధంగా సమర్పిస్తూ ఉంటారు చూడండి అమ్మవారి కళ్యాణం ఎంత బాగా పెట్టిందో ఈ విధంగా అమ్మవారికి అయితే కళ్యాణం అయితే చేశానండి ఇలా అమ్మవారి కళ్యాణం చేసిన తర్వాత అమ్మవారికి ఇలా అమ్మవారికి గోడ చేసి గోడ నెక్కించేసి ఇలా కలవడం చర్చించిన తర్వాత అమ్మవారికి ఉడిగే కార్యక్రమం కూడా ఇవ్వనిస్తారు చూడండి వాళ్ళే అమ్మవారికి కూడా మనం తెచ్చినవి ఆ ఉడిగేంత వారికి అక్కచెప్పిస్తూ వాళ్ళే అన్నీ చూసుకుంటారండి ఈ విధంగా అమ్మవారికి అయితే ఘోరం చేశాను కానీ ఇక్కడ అయితే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి కొత్త జంటనైతే ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అమ్మవారిది ఎప్పుడు అనుగ్రహం ఉండాలి వారిపైన అనేసి కొత్త జంటలను అయితే తీసుకొస్తారు ఇక్కడ అయితే చూడండి గజస్తంభం దగ్గర కూడా ఎంతమంది ఉన్నారో అలాగే ఇక్కడ శివశక్తులతో కూడా పూజలు అయితే జరిపిస్తుంటారండి అలాగే ఇక్కడ అమ్మవారు ఇది బావిలో పుట్టిన ఎల్లమ్మ అంటారు ారండి ఇక్కడ అమ్మవారు అయితే చాలా లోతుగా లోపలికి బావిలో ఉన్నట్టుగా ఇక్కడ కిందికి డౌన్ గా దిగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి ఆ అమ్మవారి స్వయంభ చిరస్తు మూర్తి నుంచి అయితే మనకి ఎప్పుడు నిత్యం జలద్ధారం ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలంతో కనుక మనం స్నానం కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి చర్మ రోగాలు ఉండవని అలాగే మనకి దురద గజ్జి అలాంటివి పుండు ప్రభావం ఎలాంటిది ఉండదనేసి పెద్దలు చెప్తుంటారండి అమ్మవారు అనేది అంత పవర్ఫుల్ అండి అమ్మవారి జలంతో మనము ఇంట్లో కనుక చల్లుకున్నట్లయితే ఇంట్లో కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు అంత బాగా జరుగుతుంది అనేసి చాలా మందికి నమ్మకం అండి ఇలాంటి అమ్మవారి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర అయితే ఇలా కొంచెం పవిత్ర జలాన్ని తీసుకొని ఇంట్లో చల్లుకోవడము అలాగే స్నానం చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారండి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని వాటర్ అయితే తప్పకుండా తీసుకెళ్తారు ఇలా తీసుకొని మన ఇంట్లో కనుక వేసుకొని మనం వాడుకున్నట్లయితే అంత మంచి జరుగుతుందండి అనేసి ఇలా బావిలో పుట్టిన ఎల్లమ్మ తల్లి దగ్గర నుంచి అయితే ఇలా పవిత్ర జలాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది మనం ఇంట్లో వేసుకుంటే కూడా ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి మీరైతే మీకు ఈ అమ్మవారి టెంపుల్ అయితే అందుబాటులో కనుక మీకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా అయితే దర్శించుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎంత బాగా ఉంటుందంటే ఈ అమ్మవారిని చూడగానే మనకి కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి ఒక్కస మనం ప్రతిసారి ప్రతి వారం అయితే అమ్మవారిని దర్శించుకోవాలని తపన అయితే మనకు ఉంటుందండి చాలా పవర్ఫుల్ అమ్మవారు నేనైతే ఎందుకో ఈ టెంపుల్కి వెళ్ళి మీరు మీతో అయితే అందరి అందరికైతే మీతో ఈ వీడియో షేర్ చేయాలనేసి నేనైతే చాలా క్లియర్గా తీసానండి కానీ బావిలో ఎల్లమ్మ ఎల్లమ్మ గుడి లోపలికి ఉంటుందండి అక్కడ అయితే ఫోన్ అయితే ఎలా ఉండదండి అమ్మవారిని తీయడానికి కూడా మనకి అనుమతించరండి కాబట్టి నేనైతే ఇక్కడ బయట అమ్మవారిని అలంకరణ మాత్రమే మీకు చూపిస్తున్నాను లోపల అయితే అసలు మనకి చూడడానికి కళ్ళు కూడా సరిపోవండి అంత బాగా అలంకరణ అయితే చేశారు కానీ మనకైతే అసలు అయితే లోపలికి ఎంట్రీ ఉండదండి కెమెరాలు అలాగే అమ్మవారిని తీయడం కానీ అనుమతించరండి కాబట్టి నేనైతే ఆ వీడియో తీయడం కుదరలేదు కాబట్టి ఇది ఎక్కువ అమ్మవారి వారం కాని రోజు మేము వెళ్ళామండి అయినా కూడా ఎంత విపరీతంగా అయితే భక్తులు ఉన్నారు ఇంకా మంగళవారం ఆదివారాలు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారండి అందులో అమ్మవారిని కంటితో కూడా మొత్తం క్లియర్గా చూడడానికి కూడా మనకి అంత టైం ఉండదండి అంత జనాలతో చాలా భక్తులతో రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని చాలా క్లియర్గా చూడాలి అనుకున్నప్పుడు నార్మల్ డేస్లో కనుక వెళ్ళినట్లయితే అమ్మవారు చాలా క్లియర్గా కనిపిస్తారండి ఇలా ప్రత్యేక దర్శనం కూడా ఉంటుందండి ఇది టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలి ఫ్రీ టికెట్ అయితే చాలా మంది ఉన్నారండి చూడండి ఇది బావిలో ఇల్లమ్మ లోపలికి ఇలా డౌన్ లోకి దిగి దర్శనం అయితే చేసుకోవాలండి మీకు ఈ టెంపుల్ కనుక అందుబాటులో ఉండే తప్పకుండా అయితే మీరు దర్శనం చేసుకోండి ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం కనుక మనపై ఉన్నట్లయితే ఎప్పుడు మన కోరికలు నెరవేరుతాయి ఇలా అమ్మవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత అమ్మవారికి పెట్టిన బట్టలు కాస్త మనకైతే ఇక్కడైతే వేలం పాట వేస్తారండి అమ్మవారి చీరల్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే అమ్మవారి చీర కట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళైతే ఇలా నచ్చిన చీరని అయితే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మాదైతే మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసి ఇలా వంట ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి కో కోసిన కోడిని కాస్త ఇలా తెచ్చుకొనేసి వంటలు చేసుకొని మేము అయితే ఇలా మొత్తం వంట ఫినిష్ చేసుకొని అయితే అందరం కూర్చొని తినేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు బలకం వెళ్ళమ్మ వీడియో అండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నా వీడియోలు అనేది కంటిన్యూషన్గా వస్తుంటాయి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరైతే తప్పకుండా నాకు లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ నాకు చాలా విలువైంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్